హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మనురాధని. ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వేసవి కాలంలో మన ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా చక్కగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు పాలను అయితే తీసుకుందాము. పాలను అయితే తీసుకుని కొంచెం హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ బయట తీసుకొచ్చున్నాను, బయట దొరుకుద్ది అందులో సూపర్ మార్కెట్లో. ఇది హాఫ్ కప్పు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఎర్రటి పండుపై ఏకైనా వాలదు. ఈ ఆన్సర్ వచ్చేసి వీడియో లాస్ట్లో చెప్తాను. అంతవరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా పొయ్యి మీద ఒక కళాయి అయితే పెట్టేసుకుందాము. కళాయి అయితే పెట్టేసుకొని ఒక గ్లాస్ పాలు పోసుకుందాము. మళ్ళీ దీంట్లో ఒక గ్లాస్ పాలు పోసుకొని మరిగించేసుకోవాలండి. దీన్ని మరిగించేసుకోవాలి ఫస్ట్. ఈ వేసవి కాలంలో చాలా పిల్లలు ఇట్లాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారన్నమాట. మనకి ఉట్టి ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇట్లాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇది చూడండి, ఇది మంచిగా దగ్గర పాలు అయితే మంచిగా మరిగిపోయినాయి. ఇట్లా మరిగిపోయిన దాంట్లో ఒక కప్పు పంచదార అయితే తీసుకుందాం. ఒక కప్పు పంచదార అయితే వేసేసుకుంటున్నాను. ఇట్లా పంచదార కరిగిపోవాలి, మంచిగా కరపెట్టేసుకుందాం. ఇట్లా కొంచెం మంచిగా కలబెట్టేసుకుందాం. అట్లా కలబెట్టేసుకుంటూనే ఉండండి, కింద కొంచెం అడుగంటకుండా ఉంటాయి. ఈ పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇట్లా చూడండి, ఇట్లా పాలు అయితే మంచిగా మరుగుతున్నాయి. కొంచెం చిక్కబడేదాకా అట్టు పెట్టేసుకోండి. దీంట్లో మనం ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, కస్టర్డ్ మిల్క్ని వేసేసుకుందాం. కస్టర్డ్ మిల్క్ని కూడా ఇట్టేసేసుకొని మంచిగా కలిపి, ఇది కొంచెం గట్టి పడుతుందండి, కొంచెం దగ్గర పడుతుంది, చక్కగా చూసుకుంటూ కలుపుకోండి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఫైనల్గా ఇట్లా చిక్కబడిపోద్ది అన్నమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసేసుకొని ఇది ఒక బౌల్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూడండి ఇట్లా ఉంటుంది గట్టిగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేయనండి, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇట్లా ఇంకా చిక్కబడింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇట్లా అయితే మొత్తం తీసేసుకొని దీంట్లో కొంచెం వెనిలా లైసెన్స్ ఉంటుంది కదండి మీ దగ్గర, ఆ వెనిలా లైసెన్స్ ఒక స్పూన్ అయితే వేసేసుకోండి. నేను ఆల్రెడీ వీలైతే మాత్రం కస్టర్డ్ పౌడర్ కలుపుకునేటప్పుడే కొంచెం వేసేసుకోండి వెనిలా లైసెన్స్. అలాగే పాలు అయితే చిక్కగా, ఇదైతే చిక్కగా ఉందని కొంచెం మిల్క్ అయితే వేసుకున్నాను నేను. మీకు చిక్కగా లేకపోతే కనుక మిల్క్ అయితే వేసుకోవద్దు. ఇంకా కొంచెం పలసకు కావాలంటే మిల్క్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది ఇప్పుడు నేనైతే ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకున్నాను. యాపిల్ వచ్చి, యాపిల్ మనకి డేట్స్, జీడిపప్పు, దానిమ్మ గింజలు తీసుకున్నాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట దాంట్లో. ఇట్లా ముందైతే కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను. కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఒక లేయర్ మళ్ళీ అన్ని ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అన్నిట్లో అన్ని స్టెప్ బై స్టెప్ అన్నిట్లో వేసేసుకుందాం. ఒక లేయర్ అయితే అన్నీ వేసేసుకోవాలి ఫస్ట్. ఇవి కూడా ఒక్కొక్క ముక్క వేసేసుకుందాము. డేట్స్ అలాగే జీడిపప్పు. మీ దగ్గర ఇంకా సపోటా కానీ
గ్రేప్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అవి కూడా వేసేసుకోండి. మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద ఇంకో లేయర్ ఇదే కస్టర్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్ మళ్ళీ ఫ్రూట్స్నన్నీ ఒక లేయర్ వేసేసుకుందాం పైన. ఒక లేయర్ అయితే వేసేసుకుందాం మళ్ళీ. మీకు రెండు ఆప్షన్లు అయితే పెట్టాను నేను. ముందుగా వీడియో ఎండింగ్లో చూపించాను కదా, బౌల్లో వేసుకోవటం, అట్లానే వేసుకోవచ్చు, ఇట్లానే వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా సిద్ధం చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. మరి ఈరోజు పొడుపు కథ కాన్సర్ నిప్పు కనిక. మరి ఇవి ఫైనల్గా మనకి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలకి ఇచ్చేయండి. అంతవరకు బాయ్ అండి.